పరిశుద్ధ వారంలో బుధవారం కొరక ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని విందము. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రవక్త యెషయా గ్రంథం 63వ అధ్యాయం ప్రారంభం నుండి 7వ వచనం వరకు గల భాగాన్ని విందము. యెషయా గ్రంథం 63వ అధ్యాయం ప్రారంభం నుండి 7వ వచనం వరకు ఇలాగ వ్రాయబడి ఉంది. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాత్స్యముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అడగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలనియు డాగులే. పగ తీర్చుకుని దినము నా మనస్సునకు వచ్చెను. విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. నేను చూచి ఆశ్చర్యపడితిని. సహాయము చేయవాడు ఒకడునూ లేకపోయాను, ఆదరించువాడెవడనూ లేకపోయాను. కావున నా బాహువు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. కోపము కలిగి జనములను త్రొక్కివేసి తిని ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేసి తిని వారి రక్తమును నేల పోసివేసి తిని యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపాబాహుళ్యమును బట్టి ఇస్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. ఇంతటితో ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ముగించున్నది. ఓ ప్రభువా, మమ్మును కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవజనులు, రత్న పాలయ్య గారు వాక్యం మనకు అందించబోతుండగా సిద్ధపడిన గీతము, సిద్ధపాటు గీతము, ఐ ఆమ్ దైన్ ఓ లార్డ్ ఐ హావ్ హర్డ్ దై వాయిస్. 454వ కీర్తన. నేను నీ వాడైన కోరుదను, యేసు ప్రియ రక్షక, నీవు చూపు ప్రేమను గాంచుతను, నన్ను చేర్చు నీదరిన్ నీదరిన్. హి ఇస్ ఎ సేవియర్ టు రిసీవ్ అస్ ఆల్వేస్, నాట్ టు రిజెక్ట్ అస్. మన తండ్రి దేవుడి నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడ, ఈ స్థలానికి మిమ్మల్ని ఆహ్వానించి ఉన్నాం. మా అంతరంగ స్వభావాలను ఎరిగినటువంటి మా దేవ, ఈ సమయంలో మీ సన్నిధిలో మేము ఎలాంటి మనసును కలిగి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నామో తెలిసినటువంటి ప్రభువ, మా హృదయాలను పరీక్షిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా అంతరంగాలు నెరిగినటువంటి మా ప్రభువ, ఈ సమయములు మమ్మల్ని మీరు పరిశుభ్రపరచండి. మీకు ఆయాసకరమైన సంఘటనలు మా జీవితంలో ఇంకా అనేకమైనవి ఉన్న ఎడల మీ మాటలు దాచిపెట్టుకునే స్థలం ప్రభువ మా హృదయంలో లేనప్పుడు మీ మాటల వల్ల మేము ప్రయోజనం పొందలేము నాయన. పాపులమైన మమ్మలను మీ రక్తంలో కడిగి పవిత్రపరచండి, పరిశుభ్రపరచండి. మీ బిడ్డలగా మమ్మలందరినీ ప్రభువ అంగీకరించి అనేక సార్లు మీ గాయాలను రేపినటువంటి వారముగా ఉన్నా కూడా మా పట్ల మీరు చూపుతున్నటువంటి కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ దివ్యమైనటువంటి మాటలను వినటానికి మేము ఆశపడుచున్నాం.
మీ పాద సేవ చేస్తున్నటువంటి నన్ను కొద్ది నిమిషాలు మీ బలమైన అస్తములు చాటున భద్రపరిచి నా నోటిని మీ బోరగా వాడుకొని పరిశుద్ధ లేఖన భాగమందు వ్రాయబడినటువంటి మీ దివ్యమైనటువంటి మాటలను గ్రహించగలిగిన మనస్సు అనుసరించగలిగినటువంటి ధైర్యం మా అందరికీ దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ పుణ్యనామమున మిక్కిలి వినేమగా బ్రతిమాలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా త్రియేక దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బిషప్ తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి దేవుని యొక్క తోటలో పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ, అడహ కమిటీకి శుభాలు తెలియజేస్తున్నాను. ఇంత దొరక మనందరం కూడా ఇన్ని దినాలు ఈ ఉపవాస ప్రార్థనలలో, శ్రమలకాల ధ్యానంలో కొనసాగిపోవటానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించాడు. పోయిన సంవత్సరం మన మధ్య ఉండి ఈ సంవత్సరం మన మధ్య లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. వారు మనకంటే గొప్పవారు లేకపోతే మనకంటే తక్కువ వారని లేకుండా లేరు. కానీ దేవుడు ఏదో ఒక హెచ్చరిక చేయటానికి, మనలో ఉన్నటువంటి లోపం ఆయనకు తెలుసు కాబట్టి ఆ లోపం వలన మనము పరలోక రాజ్యానికి అర్హతను పోగొట్టుకుంటాం కాబట్టి సరిచేయటానికి దేవుడు మన అందరినీ ఈ సంవత్సరం ఉంచాడు. అది నా విశ్వాసం, నా నమ్మిక. లేకపోతే మనకంటే ఆరోగ్యవంతులు చాలామంది చనిపోయారు. క్రీస్తు ప్రభువుకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. అందుకని ఆయన ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు, ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. ప్రేమతో పాటు దేవునిలో ఉన్న విశేషం ఏంటి అంటే ప్రేమతో పాటు ఒక హెచ్చరిక ఉంటుంది, ఒక హెచ్చరికతో పాటు ఒక దీవెన ఉంటుంది. హెచ్చరించేటప్పుడు ఎవరైతే దేవుని యొక్క హెచ్చరికను పెడచెవిని పెట్టరో, హెచ్చరించేటప్పుడు ఎవరైతే జాగ్రత్తగా ప్రభువు యొక్క హెచ్చరికను వింటారో వారి కొరకు దేవుడు ఒక దీవెనను దాచిపెడతాడు. అది ఎవరిచ్చేటటువంటి దీవెన కాదు, ఈ లోకంలో మనకు ఎవరు ఇవ్వలేరు కూడా. దీవెన కావాలి అంటే మనిషికి హెచ్చరిక కావాలి. మనిషికి హెచ్చరిక కావాలి అంటే దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా వినాలి. వాక్యం వినకపోతే ఇది హెచ్చరిక, ఇది దీవెన అనే సంగతి మనకు తెలియనే తెలియదు. అందుకని మనలను దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు, విడిచిపెట్టే దేవుడు కాడు. అందుకని ఆయనకు రక్షకుడు అనేటటువంటి ఒక పేరును పెట్టారు బైబిల్. ఈరోజు మనం చదువుకున్నటువంటి లెసన్లో ది సేవియర్ కమ్స్ విత్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. రక్షకుని యొక్క సమర్పణ, రక్షకుని యొక్క సమర్పణ. సేవియర్, ది సేవియర్, నాట్ ఏ సేవియర్. ఏ సేవియర్ అంటే ఒక రక్షకుడు, ది సేవియర్ అంటే రక్షకుడే. ఇంకా ఈయన మించినటువంటి రక్షకుడు ఇంకా లేనేలేడు. రక్షకుడు అనిపించుకునేటటువంటి అర్హత కూడా ఇంకెవరికి లేనేలేదు. ఎందుకంటే నేను ఒకవేళ ఎవరినన్నా ఒకరిని రక్షించగలను, ఇద్దరిని రక్షించగలను, మీరు కూడా ఒక 10 మందిని రక్షించగలరు, ఒక 100 మందిని రక్షించగలరేమో, కానీ ప్రపంచంలో ఉన్న మానవాళి అంతటిని కూడా ఎవరు కూడా రక్షించలేరు, ఎవరు కూడా రక్షించలేరు. అందుకని ది సేవియర్, ది సేవియర్ కమ్స్ విత్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. అంటే రక్షకుడు అంటే విముక్తిదాత అని అర్థం, విముక్తిదాత అని అర్థం. దాత అంటే ఏంటి? ఉచితంగా ఇవ్వబడేది. మేము దేవాలయం కడుతున్నాం, దాతలు ఎవరన్నా ఉంటే రండి అని అంటారు. లేకపోతే మేము ఒక పని చేస్తున్నాం, దాతలు ఎవరన్నా ఉంటే రండి అని అంటారు. ఈ రక్షకుడు, ఈ విముక్తి దాత ఉచితంగా మనందరికీ విముక్తిని ఇవ్వటానికి సాక్రిఫైస్ చేశాడు. ఆయన లైఫ్ని సాక్రిఫైస్ చేశాడు. అందుకని ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ పాఠ్యభాగంలో రక్షకుని యొక్క సమర్పణ, రక్షకుని యొక్క సమర్పణ అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా వినాలి.
రక్షకుడు అని అంటే సమర్పణ కలిగిన వాడు. ఎలా సమర్పణ కలిగిన వాడు? తాను ఏమైనా పర్వాలేదు కానీ తాను ఎవరిని రక్షించాలనుకుంటున్నాడో అతను రక్షించబడాలి ఈయన ద్వారా. దానిని సమర్పణ అంటారు. సమర్పణతో కూడినటువంటి రక్షకుడు రక్షకుడు అంటారు. అంతేగాని నేను ఏమైనా పర్వాలేదు, ఎదుట వ్యక్తిని రక్షించాలి అని అనుకోకపోతే ఎదుట వ్యక్తిని రక్షించేటటువంటి మనసున్నా కూడా మనం రక్షించలేము. ఎదుట వ్యక్తికి సహాయం చేయాలనేటటువంటి యాకోబు పత్రిక 4:17 ఒక మాట ఉంది, మేలైనది చేయనిరిగియు అలాగు చేయకుండుట పాపమా కదా, పాపమా కదా, పాపం. ఇది మేలు, ఈ మేలు నేను చేస్తే ఆ వ్యక్తి బాగుపడతాడు, ఇది మేలు, ఈ మేలు నేను చేస్తే ఆమె బాగుపడుతుంది, ఆమెకున్నటువంటి కష్టం కొంతవరకు తీరుతుందని తెలిసి నీకు మేలు చేయగలిగినటువంటి స్థితి దేవుడిచ్చినా కూడా నీవు మేలు చేయకపోతే అది పాపం. ఏసేవ అదే చేశాడు. ఏసేవ సంతానం అనేటువంటి ఎదోమీయులు ఏం చేశారంటే, ఊరక ఇజ్రాయేల్ దేశం మీదకి అన్ని దేశాల వాళ్ళు వచ్చి పెద్దాకి యుద్ధం చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళ దగ్గర ఏమో శక్తి అయిపోయింది, శక్తి ఉన్నంతసేపు దేవుణ్ణి ఆరాధించలా. ఐగుప్తులో ఉన్నప్పుడేమో కేకలేశారు, పాలు తేనెలు ప్రవహించే దేశం వచ్చేటప్పటికేమో ఏం చేశారు, దేవునిని ఆరాధించడం మర్చిపోయారు. ఇంకా వాళ్ళ దగ్గర బలం అయిపోయింది. ఎప్పుడైతే దేవుడు లేడు అప్పుడు దేవుని బిడ్డలకు బలం పోయింది. అందుకని ఒక ఆయన ఒక పాట రాశారు, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, బలమంతా పోయాక బలమంతా పోయాక చెయ్యాలని ఉంది నీ కార్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక కను దృష్టి పోయాక చదవాలని ఉంది, నాకు ధనము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, నాకు ధనము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, ధనమంతా పోయాక ధనమంతా పోయాక చెయ్యాలని ఉంది నీ కార్యము, వినిపించుచున్నది కేక నాకు ఒక కేక నాకు. హృదయంలో నుండి ఒక కేక వినబడుతుంది. దేవుడు శక్తినిచ్చి, దేవుడు బలాన్నిచ్చి, దేవుడు ధైర్యాన్నిచ్చి, దేవుడు విజయాన్నిచ్చినంత కాలం దేవుడంటే లెక్క లేకుండా ఉండారు ఇజ్రాయేలీలు. దేవుడంటే భయం లేకుండా ఉండారు ఇజ్రాయేలీలు. దేవుణ్ణి ఆరాధించమంటే ఎప్పుడు ఇక ఇజ్రాయేలీ దేవుడు యెహోవా దేవుడేనా అని అన్నారు. అందుకని ఇతర దేశాల వాళ్ళు వచ్చి మీదబడి తన్నుతూ ఉంటే వీళ్ళని, పక్కన ఉన్నటువంటి ఏశావు సంతానం అనేటువంటి ఎదోమీయులు కన్నెత్తి చూడలేదు వాళ్ళు. ఇంకా చూడకపోగా ఏం చేశారంటే, ఎవరైతే ఇస్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారో వారికి ఏదో మీరు సపోర్ట్ చేశారు. అందుకు దేవుడు కోపం వచ్చింది. తప్ప రైట్ అంటారా, తప్ప రైట్ అంటారా? మీ చెల్లెల మీదకి ఎవరైనా వస్తున్నారనుకోండి, మీ అక్కయ్య మీదకి ఎవరైనా వస్తున్నారనుకోండి, ఏం చేస్తావు? అంత ఆ అమ్మాయిని కొట్టిన తర్వాత ఇది తిరిగి, అరే రే మీ అక్కయ్యని ఎవరు కొడుతున్నారంటే, మక్కను కొడుతున్నారా నాకు తెలియదే అని అంటావా? అంటారు. ఎందుకన్నారు? నీ ఇప్పుడే వచ్చినాయి నాకు తెలియదే,
మీ ఎక్కడ కొడతానికి వాళ్ళు వస్తారని తెలుసు, ఎప్పుడు వస్తారో తెలుసు, ఏం తీసుకొస్తున్నారో తెలుసు. కొట్టించుకున్నదాకా మెదలకుని తిరుగుంటారు, కొట్టిన ఎప్పుడు వచ్చారో నాకు కపురన్న చేయలేదే అంటారు. కనీసం మీరు ఆ మాట అన్నా అన్నారు, ఏదో మీరు ఆ మాట కూడా అనలేదు. ఇస్రాయేలీల మీదకి ఎవరైతే యుద్ధానికి వచ్చారో వారిని ఇస్రాయేలీల మీద యుద్ధం చేస్తూ ఉంటే ఏసవు సంతానం ఏదో మీరు వెళ్ళి బాగా కొట్టండి మా వాళ్ళని, మీ దగ్గర ఆయుధాలు అయిపోయినాయి, మా దగ్గర కత్తి ఉంది, మా దగ్గర గొడ్డలు ఉంది, మా దగ్గర ఖడ్గం ఉందని భయంకరమైనటువంటి హింస హింసించారు ఇస్రాయేలీలను ఎవరో వాళ్ళు. అందుకని దేవుడు కోపం వచ్చింది. దేవునికి కోపం రావడానికి గల కారణం ఏంటయ్యా అంటే, దేవుని బిడ్డలైనటువంటి ఇస్రాయేలీలను అన్యులైనటువంటి ఏసావు సంతానమైనటువంటి ఎదోమీయులు సహాయం చేయకపోగా నా బిడ్డలైనటువంటి ఇస్రాయేలీలు బాధపడుతూ ఉంటే, నా బిడ్డలైనటువంటి ఇస్రాయేలీలు ఒకవైపున వారి మీద ఇతరులు వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే కనీసం జాలి చూపకుండా వీరందరూ వెళ్ళి కొండ మీదకి వెళ్ళి పండగ చేసుకుంటున్నారు. ఎవరు వారు? అందు కోపం వచ్చింది. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారని కాదు, దేవుని బిడ్డలైనటువంటి ఇస్రాయేలీల మీద వారికి ఉన్నటువంటి ద్వేషం. జాగ్రత్త సుమా, దేవుని బిడ్డలంటే వారేదో ఒంటరిగా ఉండాలనుకుంటున్నారేమో. లేదు, మేమెప్పుడు ఒంటరి వారం కానే కాము. మా వెనుక వేల సైన్యం అట్లా ఉండిపోద్ది ఎక్కడికి వెళ్ళినా. మా ధైర్యం అదే. ఇస్రాయేలీల పైన అనేక దేశాల వాళ్ళు వచ్చి, వేరే వేరే దేశాల వాళ్ళు వచ్చి, అన్ని దేశాల వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే ఇస్రాయేలీలు ఒకవైపున తన్నించుకుంటున్నా కూడా వాళ్ళు కాముగా ఉండడానికి గల కారణం ఏంటంటే, వారు వెనుక మా అంతట మేము దేవుడిని పోగొట్టుకుంటే తప్ప దేవుడు మా దగ్గర నుంచి వాళ్ళనే ఇస్రాయేలీలు పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే ఇస్రాయేలు పోగొట్టుకున్నారో ఎదోమీయులు ఎప్పటి నుంచో గొడవే. ఇస్రాయేలీలకు ఎదోమీయులకు అసలు పడనే పడదు ఎప్పుడు కూడా. అన్నదమ్ములకు పేరే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు పలకరించుకునే, ఒకరిని ఒకరు పరామర్శించుకునేటువంటి రోజులు చరిత్రలు లేవు ఎక్కడ. అందుకని వీళ్ళ దగ్గర బలం ఉన్నంతకాలం దేవుణ్ణి ఆరాధించాలా, వీళ్ళ దగ్గర శక్తి ఉన్నంతకాలం దేవుణ్ణి ఆరాధించాలా. ఇక మమ్మల్ని ఎవరు రక్షిస్తారయ్యా అంటే, నేనున్నాను అని బయలుదేరాడు దేవుడు. నా మనుషుల్ని, నా పిల్లల్ని మీరు అట చేస్తారా? ఏసేవు సంతానమా, ఏదో మీలారా, నా పిల్లల్ని మీరు అట చేస్తారా? నా పిల్లలకి ఎవరు లేరనుకుంటున్నారా మీరు? ఎక్కడి నుంచి వస్తున్నావు నీవు? నేను అందుకే ఏదోము దేశానికి వెళ్ళా. నేను ఏదోము దేశానికి వెళ్ళాల్సినటువంటి అవసరత ఎందుకు ఏర్పడింది? నా పిల్లలైనటువంటి ఇస్రాయేలీలను ఏకాకిని చేసి ఏదోమీయులు ఏసావు సంతానం అన్ని దేశాల వారు వచ్చి మీద పడి కొడుతూ ఉంటే నా పిల్లలను కొడతా ఉంటే నేను ఊరుకుంటానా? మీరు ఆగండి, నేను యుద్ధం చేస్తానని బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి అక్కడ బొస్రాలో దిగాడు. బొస్రా దగ్గర ఒక విషయాన్ని మీకు నేను తెలియజేయాలి. ప్రకటన గ్రంథం 16:15 చదువుకుందాం. ప్రకటన గ్రంథం 16:15 హెబ్రీ భాషలో హర్మగిద్దోనును చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. ఎక్కడికి వెళ్ళారంటే బస్రాకు దగ్గరలో ఒక పెద్ద లోయ ఉంది, దాన్ని మెగెద్దు అని అంటారు కదా, మెగెద్దు, హర్మగెద్దును అని అంటారు. హర్మగెద్దును అనే మెగెద్దు అనేటటువంటిది హీబ్రూ భాషలో ఒక విశాలమైనటువంటి ప్రాంతం, ఒక విశాలమైనటువంటి ప్రాంతం. హర్ అంటే హీబ్రూలో కొండ అని అర్థం, మెగెద్దు అంటే ఒక విశాలమైనటువంటి ప్రాంతం. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ వారిని ఇదిగో ఈ లోయలోనే భయంకరంగా నరికేసేశారు. ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అక్కడ పారినటువంటి రక్తం ప్రపంచంలో ఇంకెక్కడ పారలేదు. అందుకని నెపోలియన్ చక్రవర్తి ఏమన్నాడంటే, ఒకవేళ ప్రపంచం మొత్తానికి యుద్ధం కానీ జరిగితే రైట్ ప్లేస్ ఏదయ్యా అంటే మెగెద్దో లోయ అని అన్నాడు ఆయన. ఈ మెగెద్దో లోయ దగ్గరకు వెళ్ళి ఎవరైతే ఇస్రాయేలీలను బాధ పెట్టారో, ఎవరైతే ఇస్రాయేలీలకు ఎగనెస్ట్గా చేశారో వారందరినీ సంహరించడానికి బయలుదేరాడు. ఎవరు ఆయన? రక్షకుడు. ఎవరు? రక్షకుడు. అక్కడికి వెళ్ళిపోయి పెద్ద యుద్ధం చేశాడు. ఎంత పెద్ద యుద్ధం చేశాడు అంటే, ప్రభువైన ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అంత యుద్ధం ప్రపంచంలో ఇంకెప్పుడు జరగదిక. 200 మైళ్ళ దూరం గుర్రపు కళ్ళెములు
అంతవరకు రక్తం పారుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కడ ఎక్కడ దాకా 200 కిలోమీటర్స్, మృత సముద్రం దాకా రక్తం పారుతూనే ఉంటుంది. అంత పెద్ద యుద్ధం చేశాడు అని అంటాడు 63వ అధ్యాయంలో. ఎందుకు నువ్వు అట్లా చేసావు, అక్కడికి ఎందుకు వెళ్ళావంటే, ఒంటరిగా నీ బట్టలన్నీ ఎందుకు అట్లా ఉన్నాయంటే, ఒంటరిగా ద్రాక్ష గానుగును త్రొక్కి తిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. ఎందుకంత భయంకరంగా తొక్కావు ద్రాక్ష గానుగను అని అంటే, ద్రాక్ష గానుగను తొక్కడం అంటే అర్థం ఏంటంటే, ఎదోము దేశంలో ఈ మిషనరీ వ్యవస్థ రానప్పుడు మామూలుగా ద్రాక్ష కాయలను కాళ్ళతో తొక్కేసేవాళ్ళు. ఈ కాళ్ళతో తొక్కినప్పుడు ఆ ద్రాక్ష కాయలు కాళ్ళతో తొక్కినటువంటి వారి వస్త్రాలు ఎలాగుండే ఎర్రగా ఉండే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఎప్పుడైనా అరటి తోటలో పనిచేసేటువంటి వాళ్ళ షర్ట్స్ చూస్తే అర్థమైపోయింది మీకు. మనమేమనుకుంటామంటే, తెలియని వాళ్ళు ఈ ఇంత మురికి చొక్కా వేసుకొచ్చాడు టౌన్కి ఈయన కూడా అని అనుకుంటాం. నువ్వు 10 రోజులు చూడు ఆయన అదే చొక్కా వేసుకొస్తాడు, షర్ట్ వేసుకొస్తాడు. కారణం ఏంటి, ఆయనకున్నటువంటి 3-4 షర్ట్లు కూడా దేనికి ఉపయోగిస్తాడు, తోటలో పనిచేయడానికి ఉపయోగిస్తాడు. అప్పుడు వెంటనే ఓహో ఈయన అరటి తోటలో పనిచేస్తున్నాడు కాబోలని తెలుసుకుంటాం. ఇజ్రాయెల్ ప్రాంతంలో కూడా ద్రాక్షాలు తొక్కేటటువంటి వ్యక్తులు ఎప్పుడు వస్త్రాలు లాగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. కారణం ఏంటో, ద్రాక్షలు దొక్కుతూ ఉంటే దానిలో ఉన్నటువంటి ఆ జ్యూస్ అంతా కూడా బట్టల మీద పడిపోయింది అంటాడు. ఈయనేమంటాడు, నేను ఒంటరిగా ద్రాక్ష గానుగును త్రొక్కి తిని జనములలో ఎవడును నాతో కూడా రాలేదు. నేను ఎట్లా దొక్కానంటే కోపగించుకుని దొక్కాను, నా పిల్లల్ని ఇట్లా చేస్తావని ఇవని కక్షతో దొక్కాను నేను. అసలు నాలో ఎంత క్రోధం ఉందంటే, పగ తీర్చుకున్న దినము నా మనస్సుకు వచ్చాను. ఎంతకాలం చూసినా కూడా ఏదో మీరు మారనే మారట్లేదు. ఎంతకాలం చూసినా కూడా నా ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను వాళ్ళు హింసిస్తూనే ఉన్నారు. నేను ఊరుకుంటాను నా పిల్లల్ని, నా పిల్లల్ని. మీ పిల్లల్ని కొడితే మీరు ఊరుకుంటారా? ఎవరు ఊరుకారు? నాకు పగ తీర్చుకునేటటువంటి దినం వచ్చింది, అట్ ద సేమ్ టైం విముక్తి చేయదగినటువంటి సంవత్సరం కూడా వచ్చేసింది. నేను ఒక వైపున నా పిల్లల్ని విముక్తి చేస్తాను, ఇంకొక వైపున నా పిల్లల మీద దండెత్తినటువంటి ఏదో మీలందరినీ కూడా భయంకరంగా పగ తీర్చుకుని కక్షతో తొక్కేసేస్తాను. సహాయం చేయువాడు ఒక్కడు కూడా, ఇక నాకెవరున్నారు నాకు సహాయం చేయడానికంటే, నా ఉగ్రత నాకు సహాయం. ఆయన అంత మొండిగా ఎట్లయ్యా, నువ్వు అంత ధైర్యంగా ఎట్లయ్యా, వాళ్ళ మధ్యకి ఒక్కడమే అని అంటే, వాళ్ళ మీద ఉన్న కోపం నన్ను అట్ట చేసింది. నా ఉగ్రత నాకు సహాయమాయాను, నాకు ఇంకెవరు అక్కర్లేదు. నా పిల్లలైనటువంటి ఇస్రాయేలీలను ముగించేస్తున్నాను, నా పిల్లలైనటువంటి ఇస్రాయేలీలను ఎందుకు మీరు అంత హింసించారు, ఎవరు లేరనేగా. జాగ్రత్త, దైవ సేవకులను కూడా ఎట్లా పడితే మాట్లాడద్దు. నేను మీ మేలు కోరి చెప్తున్నాను. మీరు మాట్లాడినందువల్ల మేము తలదించుకునే వాళ్ళం కానీ తలెత్తే వాళ్ళం కాదు. మేము తలదించుకున్నావా, మీ జీవితాంతం మీరు తలదించే దానికి ఎగ్జాంపుల్ ఇస్రాయేలీల పక్షమున దేవుడుండి ఎట్లా నిలబడ్డాడు. మేమంటే మేమే కాదు, ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరూ, ప్రభువుని అంగీకరించినటువంటి వారందరూ కూడా ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మీకు శ్రమ కలిగిస్తే మీ పక్షాన్ని ఎవరు ఉండాలనుకోవాలి, దేవుడు ఉండాలనుకోవాలి. ఆ దేవుడు ఎంత కోపడతాడంటే, నా బిడ్డలను ముట్టిన వాడు నా కను గుడ్డును ముట్టిన వాడితో చాలా ప్రేమగా పెంచుకుంటుంది వాళ్ళ అబ్బాయిని వాళ్ళమ్మ. ఒకసారి వాడు మమ్మీ మమ్మీ అని ఆడుకుంటా వచ్చి ఇట్లా కంటికేసి కొడితే చెడు మన చంపకేసి కొట్టింది. కొడుకేగా, ఊరుకోవచ్చుగా. కారణం ఏంటి, తన కనుగుడ్డుకు దెబ్బ తగిలింది. దేవుడు ఊరుకోడు ప్రియదేవుని బిడ్డలారా. ఎంత ఉగ్రత వచ్చిందంటే, భయంకరమైన ఉగ్రత వచ్చి ఇస్రాయేలు యెహోవా కృపాతిశయమును అందుకని ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేసి తిని వారి రక్తమును నేల పోసి తిని అప్పుడు దాకా ఆయన కక్ష తీరలేదు. ఈరోజు మీరు చాలామంది ఎరుషలేంకి వెళ్ళారు. మీరు అక్కడ అన్ని ప్రాంతాలు జాగ్రత్తగా చూసే ఉంటారు, మెగద్దో లోయ కూడా చూస్తుంటారు అని అనుకుంటున్నాను నేను. మెగద్దో లేదంటే హర్మగద్దో అని యుద్ధం జరిగేటటువంటి ప్రాంతం మీరు మ్యాప్లో చూడండి, మ్యాప్లో చూస్తే అక్కడ మీకు చాలా క్లియర్గా కనపడుతుంది. జోర్డానుకు దగ్గరలో ఒక పెద్ద కొండలు ఉన్నాయి, ఎర్రగా కనపడుతూ ఉంటాయి. అవి ఎలాగుంటాయంటే అక్కడ నిలువుగా ఉంటాయి. పెద్ద పెద్ద సందులు అన్నమాట సందులు.
అక్కడికి దగ్గరలో హెర్మగొద్దోన్ అనేటటువంటి లోయ ఒకటి ఉంది. ఇప్పుడు మీరు ఎరుసలేం వెళ్ళినట్లయితే, ఈసారి ఇప్పుడు వెళ్తే చూడండి, ఇప్పుడు దాని చుట్టూ కంచె వేసింది. అక్కడ ఎవరు కూడా రావడానికి వీల్లేదు. ఈ మాట చెప్పి ముగించేస్తాను. ఎవరు రావడానికి వీల్లేదు. ఎందుకు రావడానికి వీల్లేదా అంటే, ప్రపంచపు చివరి యుద్ధం రేపు అక్కడ జరగబోతుంది. ఎవరెవరికి జరగబోతుంది? ఇప్పుడు దాకా చెప్పుకున్నాను చూసారా, యుద్ధం ఏదో మీద మీదకి దేవుడు వెళ్ళాడని, ఇంకా జరగలేదు అది. ఇంకా ఏదో మీల మీదకి రక్షకుడు ఇంకా వెళ్ళలేదు. ఏదో మీల మీదకి రక్షకుడు వెళ్ళబోతూ ఉన్నాడు. ఏదో మీలు ఎవరికి సూచన అయ్యా అంటే, క్రీస్తును అంగీకరించినటువంటి వారికి సూచన. క్రీస్తును అంగీకరించి క్రీస్తు ప్రభువు యొక్క మాటలకు లోబడని వారికి సూచన ఏదో మీలు. అందుకని ఎవరైతే క్రీస్తు తెలుసుకుని కూడా క్రీస్తు మాట వినరో, క్రీస్తును తెలుసుకోకుండా ఎవరైతే ఉంటారో వారందరూ ఏదో మీ జాతికి సంబంధించినటువంటి వారే. ఎవరైతే క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి క్రీస్తు ప్రభు యొక్క మాటలకు లోబడి ఉంటారో వారందరూ ఇశ్రాయేలులకు సంబంధించినటువంటి వారే. రేపు దేవుడే స్వయముగా దిగి వచ్చి ఒక పెద్ద యుద్ధాన్ని చేయబోతున్నాడు. ఆ యుద్ధం పేరే హర్మగెద్దోను యుద్ధం అంటారు. దట్ ఈస్ ద ఫైనల్ వార్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అదే చివరి యుద్ధం. ఆ చివరి యుద్ధంలో కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు, గుర్రాలు ఇవన్నీ కూడా చనిపోతే వాటన్నిటిని తినటానికి ఈ రోజున పక్షులు వచ్చేసినాయి అక్కడికి. నేను అదే చెప్పాను మీకు ఇంతకుముందు. ఆ ప్రాంతానికి ఈ మధ్యన ఒక 2 మంత్స్ బ్యాక్ చెప్పినటువంటి ఒక వార్త ఏంటంటే, ఇజ్రాయేల్ దేశంలో మెగద్దోలో దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి పక్షులు కనపడుతూ ఉన్నాయట. అంతకుముందు వాటిని మేపాడు ఒక ఆయన. అవి సంవత్సరానికి ఒక గుడ్డే పెట్టాయి, ఇప్పుడు నెలకు ఒక గుడ్డు పెడుతున్నాయి. దాని సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయి. మీరు ఒకసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం చదివితే ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను. రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండే వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారుదేమి, గొప్పవారుదేమి, అందరి యొక్క మాంసమును తినుటకాయ దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఎవరు ఆహ్వానించారు? రక్షకుడు ఆహ్వానించారు. దేని కొరకు ఆహ్వానించాడు? వీళ్ళందరం తినటానికి. అక్కడేమో పైన ఒక పెద్ద విందు జరుగుతుంటే పెండ్ల కుమారుని విందు, కిందేమో పక్షులకు విందు జరుగుతుంది. ఎప్పుడు జరగబోతుందో యుద్ధం అంటే 7 ఏండ్ల శ్రమల చివరి 3.5 సంవత్సరాల్లో జరగబోతుంది. రక్షించబడిన సంఘంలో, ఎత్తబడే సంఘంలో, క్రీస్తుకు నచ్చినటువంటి ఇజ్రాయేల్ సంఘంలో ఉండాలనుకుంటున్నావా? ఏదో మీరులో చేరిపోవాలనుకుంటున్నావా? దేవుడు ఇంకా టైం ఇచ్చాడు నీకు. ఈ సంవత్సరం ఎందుకు దేవుడు టైం ఇచ్చాడంటే, ఇది డిసైడ్ చేసుకుంటావనే. ఎదోమీయులతో కలిసి, అన్యులతో కలిసిపోయి నరకానికి వెళతావా? ఇశ్రాయేలులతో కలిసి ఎత్తబడే సంఘంలో ఉండి క్రీస్తు ప్రభువు యొక్క రాకడలో ఎత్తబడి 1000 ఏండ్ల పరిపాలనలో సదాకాలం దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావా? నీ ప్రిపరేషన్ ఎలాగుంది? మనుషులను మెప్పించాలని, మనుషులకు కనపడాలని ఎప్పుడు దేవుని సన్నిధిని ఉపయోగించుకోవాలి. ఒకవేళ నీవు దేవుణ్ణి ఎరిగి కూడా దేవుడికి దూరంగా వెళ్ళిపోయావేమో, కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. డోంట్ ప్రిటెండ్ బిఫోర్ గాడ్. చాలాసార్లు ఇదే మాట మాట్లాడతాను. దేవుడి దగ్గర నటించొద్దు. ప్రభు దగ్గర నటించడం వల్ల కలిగేటటువంటి గొప్ప నష్టం ఏంటంటే, ఏదో మీరులో కలిసిపోతాం మనం. ఈ రక్షకుడు అంతగా త్యాగం చేయాలి అంటే, ఎందుకు ఈయనకు రక్షకుడు అని పేరు వచ్చిందంటే, ఆయన మనందరి కొరకు తన జీవితాన్ని యజ్ఞం చేశాడు. ఏం చేశాడు? యజ్ఞం చేశాడు. మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము మీద ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము మీద ఊసింది మరి ఒకరు. నాట్యమాడినాయి నడివీధిని నడిచాయి, నోరు తెరువలేదాయే ప్రేమా,
బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో. ఎవరి కోసం యజ్ఞం? మన కోసం. యజ్ఞంగా ఆయన బలి అయిపోయి రక్షకునికి ఏ అర్హత కావాలో ఆ అర్హతను సంపాదించుకుని రేపు రక్షకుడుగా రాబోతున్నాడు. కనుక రక్షకుని యొక్క బలమైన హస్తాల్లో ఉండే భాగ్యం దేవుడు మనందరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలయుండునుగాక. దాన బలిని గుణానిష్టము మరియు దైవ బాలులు విరిగిన ఆత్మయే ఏ దేవ విరిగి నలిగిన హృదయ బాలము ముందుకెళ్దాం. ప్రార్థనలో నలిగిన హృదయం కలిగిన వారంగా ప్రభు మనకిస్తున్న ఆజ్ఞలు ఆదేశపూర్వకంగా అందుకోవటానికి వాటిని మనలో దాచుకోవటానికి మనలోండి అవి కరిగి బహుగా ఫలించడానికి ప్రయాణం చేయడానికి మన జీవితాల్లో ఆయన పొందిన అనుభవాలను తీసుకున్నప్పుడు ఆయన ఒక్కడే ఒంటరి పోరాటంలో మన కొరకు త్రొక్కించబడి కాల్చబడి మలచబడి వేదనకు గురైనప్పుడు రక్తము బయటికి పొంగిన విధానం బట్టి మన జీవితాల్లో కూడా ఆ ఉత్కృష్ట సమయం నుండి మనము ప్రయాణం చేసినప్పుడు మన ప్రభు మనకిస్తున్న ఆజ్ఞ ఏమైనది, ఈ 40 దినముల యొక్క ముగింపులో మన ప్రభు మనల్ని ఏమి పిలుస్తున్నారు, కాల్ రీపెంట్ అగైన్, తిరిగి పశ్చాత్తపడటానికి, ఆయన ఇన్స్టిట్యూషన్లో మనం భాగస్థులుగా పనిచేయటానికి, ఆయన పరికరాలుగా మన జీవితాల్లో ప్రయాణం చేయడానికి తల్ల వంచి ప్రయాణంలో ముందుకెళ్దాం. అలాంటి ఆత్మశక్తితో అలాంటి ధైర్యంతో విశ్వాసంతో మన జీవితాలను ముద్రించుకోవడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. అందుకే దేవుని ప్రేమ ఇదిగో జనులారా, ఎల్లప్పుడూ భావమున తెలియదు, ఆ భావము నీలో నాలో భక్తి కలిగి ప్రయాణం చేయడానికి ఆశిద్దాము. తల్లంచుకుందాం. ప్రార్థన ముందుకెళ్దాం.
మా దేవ మా తండ్రి, మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువ. మా జీవితాలు లెక్కించడానికి వీలు కాని బలహీనులు తండ్రి, మా మీద ఉన్న మచ్చలు డాగులు నిందలు ఊహించడాని స్థితిలో ఉన్నాయి ప్రభువ. అవి మమ్మల్ని ఎంతగానో బలహీనపరుస్తున్నాయి మా తండ్రి. వాటన్నిటిని కూడా ప్రభువ నీ నామములు వాటిని ముదుట ఒప్పుకుంటానికి మాకు శక్తినివ్వండి తండ్రి. ధైర్యంగాని ఎందుకు రావటానికి కావలసిన పశ్చాత్తాపపు జీవితాన్ని, పరితాపపు జీవితాన్ని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ఈ సమయంలో దుఃఖిస్తున్న హృదయాలను దర్శించండి ప్రభువ. హృదయవాంచలు తీర్చండి మా తండ్రి. హృదయాల్లో వారి యొక్క ప్రతి ఆవేదన మీరు పారదోరండి. వారిలో నిగుడు కట్టిన ప్రతి ఆ భారాన్ని మీరు తొలగించండి ప్రభువ. ప్రతి భారాన్ని సులువుగా తప్పించగల దేవుడు, ప్రతి వ్యాధిని సులువుగా స్వస్థతపరచగల దేవుడు, ప్రతి భారాన్ని సులువుగా తీయగల దేవుడు తండ్రి. మీ మాటలోనే రక్షణ ఉంది, మీ నాటిలోనే రక్షణ భావం ఉంది. నీ నామూలన తండ్రి రక్షణ అంశం మా కొరకు దాచిన రక్షణ అంబుల పోదని మీరు మాకు ఇచ్చారు తండ్రి. నీవు రక్షకుడిగా మా తండ్రి మృతి పొందావు తండ్రి, నీకు స్తోత్రాలు. అట్టి అంకిత భావంలో సమర్పించుకున్న మా తండ్రి, రక్షణ సునాదం మా జీవితంలో ప్రయాణం చేయడానికి సహాయం తెచ్చేది. నీవు సిల్వదారుగా కలవరి రక్తం కాచింది అవి నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ఇటు ఆరాధన ఇది ఆస్తుని మరేపరిచినందుకు వందనాలు చెల్లిస్తాను. రేపటి ఆరాధనలో నీవు గురువారంలో తండ్రి శ్రద్ధపడిన మంచి స్వాస్థులుగా మా జీవితంలో తండ్రి నిన్ను ఎరిగి నిన్ను కలిగి నిన్ను మోసుకుని పోవటానికి కావాల్సిన భారం మాకు ఇమ్మని అడుగుతున్నావు తండ్రి. ప్రతి నీలో పాల్పోవటానికి పాలు పొందడానికి సిద్ధపడుతుందిగా తండ్రి. సంఘం అంతటిని దీవించిన ప్రభువా, మీ 5 గాయాల నుండి పొందిన రక్తంతో అభిషేకించిన ప్రభువా, మా జీవితాల్లో మార్పును మారుమను సంధించి శుద్ధి చేయబడి నీతి మొదలుగా తేజస్సులో కదలటానికి కృప దయచేయమని రేపటి ఆరాధనలో మీరుండి నాయన వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకొని అరేంజ్మెంట్స్ వారు, మా తండ్రి పిల్లల పిండాల కమిటీ వారు, రిఫ్రెష్మెంట్స్ కమిటీ వారు, అలాగే 7 మాటలు మాట్లాడిన బిడ్డలు, దైవజనురాలు దైవజనులు దీవించండి ప్రభువా. వాక్యం చదివేవారు, ప్రార్థించేవారు, మాట్లాడేవారు తండ్రి, నిన్ను మహింపచ్చేవారుగా వారిని తయారని ప్రార్థన చేస్తుంది. లోకమంతరూ తన ఆరాధన దీవించండి. గ్లోబల్ లెవెల్లో తండ్రి ఈ కార్యక్రమం అంతటిని చూస్తున్న కుటుంబాలను దీవించండి ప్రభువా. వారి బిడ్డలకు, వారి కుటుంబాలకు, వారి ప్రయాణాలు, వారి జీవితంలో మీరు ఉండండి. అన్ని దేశాల్లో ఉన్న మా బిడ్డలందరూ కొరకు ప్రార్థిస్తున్నాం. పరీక్షలు రాసిన బిడ్డలకు ప్రమోషన్స్ సహాయం తెచ్చేయండి తండ్రి. అలాంటి సహాయం కావాలో అందించండి ప్రభువా. దయగల దేవా నీకు వందనాలు చెల్లిస్తూ మీ కరుణ జాలితో తండ్రి, నీ దయారసంతో ప్రభువా మమ్మల్ని కరుణించమని యేసునామం బట్టి ప్రార్థిస్తున్నా మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ఆనదినహారం నేను మాకు దాయిచ్చేది మళ్ళీ అపరాధములు చేసి వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. ముషోధులునికి పోనీక కీడిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి. ప్రభుని ఆశ్రవదించిన కాపాడును గాక. ప్రభు నీకు ఆయన తన సన్నిధి ప్రకాశింపజేసిన కరుణించును గాక. ప్రభు నీ మీద ఆయన తన సన్నిధి కాంతి ఉదయింపజేసి ఆయన సమాధానంతో సంరక్షించి కాపాడును గాక. ఆ